రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాయన్నగూడలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మహిళా సంఘాలను మోసం చేసిన యువకుడు ఇంటి ముందు ధర్నా చేపట్టారు. మహిళా సంఘాల వద్ద సుమారు 40 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయకుండా తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి తప్పడంతో పోలీసులు రంగప్రవేశం, మహిళలను అక్కడి నుంచి పంపించివేశారు. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు శంషాబాద్ పోలీసులు. అంటే లోన్ కు ఇంట్రెస్ట్ ఇచ్చిండ్రు, బ్యాంకులో ఎంత డిపాజిట్ అయింది, ఈ డిఫరెంట్స్ అమౌంట్ ఎంత మిస్అప్రోప్రియేషన్ అయింది అని మనం లెక్కలు చూస్తే తప్ప తెలియవు. కాబట్టి నేను ఆ సర్పంచ్ గారికి, తర్వాత మిగతా గ్రామ పెద్దలకు, ఆ డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఏం రిక్వెస్ట్ చేసినామంటే, మీరంతా ఎంతెంత కట్టినరో మీరు తీసుకున్న లోన్ ప్రకారము ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మీ దగ్గర రిసీట్ ఎట్లా ఉంటుందో తీసుకొని రండి. బ్యాంకులో వాళ్ళు కట్టిన డేట్ను అవి టాలీ చేస్తే అమౌంట్ ఎంత మిస్అప్రోప్రియేషన్ జరిగిందో తెలుస్తుంది అని వాళ్ళను సముదాయించినాము. బహుశా మేము అది రిక్వెస్ట్ చేస్తున్నాం, దాన్ని తీసి టాలీ చేసి ఒకవేళ మిస్అప్రోప్రియేషన్ అయితే దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేసి ఆ రికవరీ ప్రాసెస్ కూడా మేము ఫాలో అప్ చేస్తాం అని అంటున్నారు వాళ్ళు. అంటే మహిళలు కట్టిన డబ్బులు వాళ్ళే ఫోర్జరీ చేసిండ్రు అని అంటున్నారు, అవన్నీ తేలుతాయి కదా డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఎంత వాళ్ళు నిజంగా చేసిండ్రా, లేకపోతే వీళ్ళు ఇంకా చెప్పేది ఒక మహిళ నుంచి ఇంకొక మహిళకు చేసినట్టు ఆయనే రాసుకొని చేసిండని చెప్తున్నారు ఇప్పుడు గ్రామ పెద్దలు.